నమస్కారం రవి గారు. నమస్తే వెల్కమ్ ప్రగతి. టు వ్యూ పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి మనకి ఇవాళ. సో మొదటిగా అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసి ఇటు శ్రీకాళహస్తిలో అటు వైజాగ్లో సభలు నిర్వహించి, అంటే ఒక పక్క 9 ఏళ్ల మోదీ పాలన అభివృద్ధిని ప్రజలకు చేరువు చేయడానికి ఉద్దేశించిన సభలే అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై, జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ప్రభుత్వంపై తమ వైఖరి ఏమిటి అనేది నిష్పక్షంగా స్పష్టం చేసినట్టుగా కనపడుతోంది. ఏమంటారు దీని? అంటే ఇది వాస్తవానికి మొన్న సాయంత్రం నుంచి దాదాపు తెలుగు రాష్ట్రాలు ఇదే ఒక ప్రధాన అంశంగా హాట్ టాపిక్గా ఉంది. కొంతమందికి స్వీట్ టాపిక్, కొంతమందికి ఏమో హాటెస్ట్ టాపిక్, చాలా సమస్యగా ఉంది. విషయం ఏమంటే ఒక్కసారిగా ఎందుకు విచ్చుకుపడ్డారని. కూరిమికల దినములలో నేరములేనడు కలుగునేరవు, ఆ సరసమ విరసమైన నేరములే కలుగుతవచ్చు నిక్కము సుమతి అన్నట్టుగా హఠాత్తుగా బీజేపీకి ఇవన్నీ కూడా ఎందుకు కనపడ్డాయి అనేది ఒకటి. రెండోది వైసీపీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో తప్పులు లేకపోతే ఆరోపణలు లేవు, ఉన్నాయి, అందులో ఏం సందేహం ఏం లేదు. కానీ ఒక్కసారిగా దేశంలోకి వెళ్ళా ఇంత అవినీతికరమైన ప్రభుత్వం లేదు, అసలు ఇక్కడ శాంతి భద్రతలు అనేవి లేవు, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో, అదే ఇసుక లిక్కర్ మామూలు బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. రాష్ట్ర నాయకులందరూ పాడుతున్నప్పుడు వాళ్ళు ఏమో గొంతు కలపలేదు, ఇప్పుడు హఠాత్తుగా చేశారు. అయితే దానికంటే ముందు చంద్రబాబు నాయుడిని కలిశారు, అంటే అంతకుముందు మళ్ళీ పవన్ జగన్ను కూడా కలిశారు, జగన్ను కూడా అమిత్ షానే కలిశారు. కాబట్టి ఇక్కడ దేశంలో ఒక రాజకీయ మార్పు, బీజేపీ దేశవ్యాపితంగా వాళ్ళ వ్యూహంలో మార్పు ఒకటి వస్తుంది. రాష్ట్రంలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళ ఎన్నికల కోణం కూడా మారిందని మనం అనుకోవాల్సి వస్తుంది. నిన్న రాత్రి నాతో చర్చలో పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్తూ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ సభ ప్రభుత్వ సభ కాదు, అది బీజేపీ రాజకీయ సభ, కాబట్టి అక్కడ మాట్లాడిన దానికి ఉండేది ఆ కోణమే ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలన్నది కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. రెండో విషయం ఏమంటే కాంగ్రెస్ మీద, ఇతర పార్టీలు వీటన్నిటి మీద కూడా అక్కడ వాళ్ళు దాడి చేస్తున్నారు. ఒకటి ఏమంటే తప్పకుండా మేము బీజేపీ స్వతంత్రంగా వెళ్తాము ఎప్పుడైనా, కానీ వాళ్ళు వీళ్ళు కాదు, మా పార్టీ పెరగాలి కదా, మేము వైసీపీకో టీడీపీకో మద్దతు అని ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఎట్లని ఒక మాట మీరు పోరాడని నేను ఇంతకుముందు కూడా అంటుండేవాళ్ళు. సోమవీర్రాజు లేకపోతే వీళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మా నాయకత్వం మాకు ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు ప్రజా సమస్యల మీద ఎంత మిలిటెంట్గా అయినా మీరు పోరాడండి, మేము సపోర్ట్ ఉంటామంటే ముందు నుంచి కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక ఈ ద్వంద్వ జగనేమో ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను లేకపోతే నిర్మలా సీతారామను కలిసి వస్తాడు, రాష్ట్రంలో సోమవీర్రాజు ఏమో తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే సోమవీర్రాజు మాటకు ఈయన కూడా గొంతు కలపడం అనేది మనకు కనిపిస్తుంది. ఇంకా మూడోది దీని మీద స్పందన, అది ఒక భాగం అనుకుంటే ఇది దేన్ని సూచిస్తుంది? తప్పకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేను మోదీ విజన్ ఎప్పుడు బలపరుస్తూనే ఉన్నానని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన ప్రకటన చేయడమే కాకుండా తర్వాత కలిసి వచ్చాడు, ఇక్కడ చర్చలు కూడా జరిగాయని ఒక పెద్ద ప్రచారం జరిగింది, కాబట్టి దాన్ని కంటిన్యూషన్గా దీన్ని చూడాల్సి ఉంటుందా? రెండో కోణం ఒకటి ఉంది మన తెలుగులో, ఇక్కడ ఎక్కువగా చర్చించింది ఏంటంటే నరేంద్ర మోదీని మొన్న పార్లమెంటు భవనం ఓపెనింగ్ అదంతా అయింది, అప్పుడు ప్రతిపక్షాలు ఏవి వెళ్ళలేదు, ఎక్కువ భాగం జగన్ వెళ్ళాడు, చంద్రబాబు కూడా వెళ్ళారు, దట్ ఈస్ ఓకే. అప్పుడు వాళ్ళు ఒక బేరీజియస్ అసెస్మెంట్ చేసుకున్నప్పుడు బ్రాండ్ మోడీ అనేది సడలుతూ ఉంది, కాబట్టి రాష్ట్రాల్లో మన వ్యూహం మారాలి, అందుకని బీజేపీ ముఖ్యమంత్రులందరికీ మీరు ప్రాంతీయ పార్టీలతో దగ్గరగా ఉండండి, అందరినీ దూరం చేసుకోకండి, ఇట్లాంటి సలహాలు కూడా అక్కడ ఇచ్చారు, అప్పుడే ఇదంతా కూడా చాకౌట్ చేశారు. అలాగే ముఖ్యమంత్రులను మార్చడం అంటే బీజేపీ అగ్రెసివ్ స్టాండ్ పార్టీలో తగ్గించి, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే బండి సంజయ్ని మారుస్తారు, ఇవన్నీ మనం చర్చించామే జరగలేదు. కాబట్టి వాళ్ళు దేశవ్యాపిత వ్యూహంలో మార్పు ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కూడా అందులో భాగంగా మన సొంత పునాది పెంచుకోవాలి, మనం జగన్తో మద్దతు ఇస్తున్నాం, ఎప్పుడు జగన్తోనే ఉన్నాం, ఇది ఒక్కటే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళడం మన పార్టీకి శ్రేయస్కరం కాదు అనే ఒక వైఖరి వాళ్ళు తీసుకున్నారు. ఇంకోటి మూడోది బీజేపీకి సంబంధించి అటువంటి పట్టింపులు ఏమీ ఉండవు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం టీడీపీని వైసీపీని గురించే కాక బీజేపీని గురించి కూడా ఇక్కడ ఒక సెంట్రల్ పాయింట్గా ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడైనా ఎవరితో అయినా స్నేహం చేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు, ఎవరినైనా కలుపుకుంటారు, ఎవరినైనా, అది చాలా రాష్ట్రాల్లో మనం చూస్తాం. సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఎన్నికల వరకు మటుకు బీజేపీ వైసీపీతో ఉండబోవడం లేదు. ఇంకొకటి అధికారికంగా వాళ్ళు ఎప్పుడు ఒకటిగా లేరు, వాళ్ళది ఎప్పుడు అనధికారిక మైత్రి, అనధికారిక మైత్రి పొలిటికల్గా. ఉదాహరణకు
అంతర్వేది దగ్గర నుంచి రామతీర్థం వరకు ఉన్న ఆలయాలు ఇలాంటి విషయాలు టీటీడీ వీటన్నిటిలో అతి తీవ్రమైన విమర్శలు కమ్యూనల్ యాంగిల్లో ఇప్పటివరకు చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాజకీయంగా కూడా అమిత్ షా ఒకసారిగా ఇదిగో ఈ కుంభకోణాల పరంపర అసలు జగన్ పాలనలో అవినీతి కుంభకోణాలు తప్ప ఏమీ జరగడం లేదు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అలాగే రైతులు ఇక్కడ అందరూ కూడా మరి ఇంత అవినీతి ఉన్నప్పుడు ఇన్నాళ్ళు మౌనంగా ఎందుకున్నారు, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఏం యాక్షన్స్ తీసుకుంటున్నారు అనే అనదర్ పాయింట్. అట్లాగే ఇన్ని నిధులు విడుదల చేశారు కదా ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్, ఎందుకు ఉద్దేశాలు? మూడు విషయాలండి ఇందులో. ఒకటి, ఇంతకాలం ఏం చేస్తున్నారని నిజంగా అది ఇరువైపులా వచ్చే ప్రశ్న. ఇప్పుడు అమిత్ షా వెళ్ళగానే జగన్ ఇంకా మాట్లాడలేదు, కానీ ఆయన పార్టీ మంత్రులు నాయకులు చాలామంది మాట్లాడారు. జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతవరకు మాట్లాడలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే అప్పుడు అఫీషియల్గా వాళ్ళ పార్టీ ప్రభుత్వం విధానం అనుకుంటే మిగతా వాళ్ళు మాట్లాడినంత. నేను అదే అడుగుతున్నా రాత్రి సభలో చర్చలో ఇద్దరు పార్టీల వాళ్ళను, అసలు ఏదో హఠాత్తుగా ఇప్పటివరకు చీకట్లో ఉన్నట్టు ఒక్కసారిగా లైట్ వేస్తే వాళ్ళేమో అత్యంత అవినీతి పరులు, వీళ్ళకేమో వాళ్ళు అత్యంత ప్రమాదకారులు అని కనిపించడం ఇది ఎందుకు వస్తుందంటే ఒక అవకాశవాద కలయికో లేకపోతే రాజకీయ అవసరాల నుంచి వచ్చిందో, ఇప్పటివరకు నడిచింది ఇప్పుడు అవసరం లేదని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది నిజంగా ఎంత సీరియస్ అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. హఠాత్తుగా ఏ కోణం లేకుండా ఒకరినొకరు అనేసుకొని తీవ్ర భాషలో అంటే ఇప్పుడు మీ మీద మీకు నేను శత్రువును, కానీ నేను వేరే వాళ్ళతో మిమ్మల్ని అనిపిస్తూ ఉంటాను లేదా మన ఇద్దరం పై పైకి అనుకుంటూ మామూలుగా స్నేహం, ఇన్ని పాసిబిలిటీస్ ఉంటాయి రాజకీయాల్లో. సో ఒకటే కోణంలో దీన్ని చూడడం కూడా సరికాదు. ఇంకా రెండోది, మీరు అన్నది ఇంత అవినీతి ఉంటే మీరు ఇంతకాలం ఏం చర్య తీసుకున్నారు? ఇది ఈ దేశంలో ఫెడరలిజం ఉందండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది అంటే అది అనేక విధాలు ఎస్టాబ్లిష్ అయితే తప్ప ఏ డెమోక్రాట్ అరే ఫెడరల్ నమ్మేవాళ్ళు ఎవరు వెనువెంటనే అట్లా అయితే అదే కదా ఇప్పుడు ఈడీని వీటన్నిటిని ఉపయోగిస్తుందని. అంటే మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని పోల్చుకుంటే బీజేపీ తీసుకునే యాక్షన్స్, సో ఏపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఇప్పటి వరకు వాళ్ళకి వీళ్ళు అస్మదేయులు కదా, అస్మదేయులు తస్మదేయులు, ఇప్పటి వరకు అస్మదేయుల జాబితాలో ఉన్నారు. ఇప్పుడు తస్మదేయులు అయ్యారా? తస్మదేయులు అయితే అప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళు ఏమి స్పేర్ చేయరు. వాళ్ళు ఇప్పుడు కేజ్రీవాల్ అన్ని తిప్పలు పెట్టిన వాళ్ళు, కేసీఆర్ కుటుంబం మీద అన్ని కేసులు పెట్టిన వాళ్ళు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, లిక్కర్ కుంభకోణంలో వైసీపీ కవిత గురించి ఏమైనా మాట్లాడుతున్నాం, కానీ అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ. దట్ అది జరుగుతూనే ఉంది. ఆఖరికి బీజేపీలోనే చేరిన సుజనా చౌదరి లాంటి ఆయన మీద కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీజేపీ రాజకీయం బహుముఖంగా నడుస్తూ ఉంటుంది. అది ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా పూర్తిగా అర్థమయ్యే విషయం కాదు. వాళ్ళు చేస్తారని కానీ చెయ్యరని కానీ మీరు ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేరు. అప్పట్లో నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అన్నాడు నాతోనే సరదాగా అందరూ మాట్లాడుకునేవాళ్ళు. సో ఈ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ ఇవన్నీ చాలా ఉంటాయి. అది బీజే అవి నిజం కాదు, కానీ మొత్తానికి ఆ స్టైల్లో ఉంటుంది. చెయ్యరు చేస్తారనేది నేను ఇప్పుడే ఏం చెప్పలేను. అది ఎన్నికలు ఇప్పుడు ప్రధానం వాళ్ళకు, ఎన్నికల కోణంలో ఏం చేస్తారని. అంటే ఇప్పుడు మరి నిధులన్నీ విడుదల చేయడంలో ప్రశ్న కూడా ఉంటుంది. మూడో ప్రశ్న నిధులకు దీనికి ముడిపెట్టడం మాట్లాడడం అర్థరహితం. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధుల్లో పదో వంతు కూడా రాలేదండి. ఇంతవరకు అది కూడా రాజకీయ అవకాశం. మీరు కేంద్రంతో వద్దన్న చంద్రబాబు ఉన్నప్పుడు ఇవ్వలేదు, జగన్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. ఆ విషయంలో నిజానికి తేడా ఏం లేదు. వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వంలోనే ఉన్నారు, జగన్తో ఏదో స్నేహంగా లోపాయకారిగా కాదు. చంద్రబాబు ప్రభుత్వంలోనే ఉండి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు. పోలవరం 2017 వరకు అంటే 3 ఏళ్ల పాటు ఇవ్వలేదు, ఆ తర్వాత కూడా అది పూర్తి కాలేదు, ఇప్పుడు కూడా 40. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేదు అనేదే ఇక్కడ మనం స్ట్రెస్ చేసి చూడాల్సిందే తప్ప అదేదో ఈ ప్రభుత్వం మీద అభిమానంతో చాలా ఎక్కువగా ఇచ్చేసారనేది ఏమి కాదు, నిజం కాదు. అది వాళ్ళ అవసరాల కోసం అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అదొక